హాయ్ వ్యూవర్స్, అన్ని దానాలలో కల్లా అన్నదానం గొప్పది అంటారు. అటువంటిది అన్నం తినటానికి వచ్చినటువంటి మొన్న ఒక వ్యక్తిని దారుణతి దారుణంగా ప్లేట్లు కడిగించున్నారు. ఎక్కడ? మధ్యప్రదేశ్లో భోపాల్లో. అతను ఎంబీఏ చేస్తున్నాడు. పెళ్లి వేడుక జరుగుతూ ఉంది. భోజనం చేయడానికి వెళ్ళున్నాడు. ఎవరో తెలియదు కానీ వెళ్ళాడు. అరే శుభమా, నువ్వు పెళ్లి జరుగుతున్నప్పుడు 10 మంది వచ్చి తినటం అనేది నీకు పుణ్యమే కదా, ఎవడో వచ్చి తినడని చెప్పేసి పనికి మన చెత్తనా కొడుకులు వచ్చేసి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఆ పిల్లోడిని పాపం దారుణంగా తిడుతూ ప్లేట్లు గడిగించున్నారు. ఆ వీడియో కూడా వైరల్ అయింది. చాలామంది బాధపడ్డారు. ఈవెన్ నేను కూడా చాలా బాధపడ్డా, ఇంత దుర్మార్గం ఉన్నారు ఏంట్రా బాబు అని చెప్పేసి. శుభమాని పెళ్లి జరుగుతున్నప్పుడు అతను తిన్నాడు రా బాబు, పడేయలేదు, ఏం చేయలేదు, సంతోషించాలి. ఇంకొక మనిషి వచ్చి తిన్నాడు రా సంతోషం, అలా చేయలే. కానీ ఇంకో వీడియో కూడా వైరల్ అయింది. అది వచ్చేసి ఒక ఐఏఎస్ ఆఫీసర్ వైరల్ చేస్తున్నాడు. అదేంటి అంటే, ఒక అతను హాస్టల్లో భోజనం బాగా పెళ్లి వేడుక జరుగుతోంది, పెళ్లి వేడుక వచ్చి తిన్నాడు. తిన్న తర్వాత ఏం చేశాడు, పెళ్లి కొడుకు దగ్గరికి వెళ్ళి, భయ్యా మీరెవరో నాకు తెలియదు, కానీ నాకు హాస్టల్లో ఫుడ్ నచ్చలేదు, అందుకే వచ్చి భోంచేశాను, భోంచేసి వెళ్తే బాగోదుగా, సో నీకు చెప్తున్నాను అండ్ నీకు విషెస్ చెప్తున్నాను, నువ్వు బాగుండాలి భయ్యా అన్నాడు. అప్పుడు ఆ పెళ్లి కొడుకు ఎంత గొప్పగా అంటే, భలేవారేనే, నా పెళ్లి వేడుకకు వచ్చేసి చేయగడిగారు, చాలా సంతోషం, అతిథి దేవోభవ, నన్ను ఆశీర్వదించడానికి వచ్చున్నారు సంతోషం, ఇదిగో నాతో కలిసి మాట్లాడారు సంతోషం, మీరు ఇంకా హాస్టల్ ఎవరైనా కనుక ఉంటే వారి కోసం తీసుకెళ్తానంటే ఇంకా సంతోషం నాకని చెప్పన్నాడు. ఇది రియాక్ట్ అయ్యే విధానం. అరే ఆకలైన వాడికి అన్నం పెడితే పుణ్యంరా నాయన. పెళ్ళిళ్ళ వేడుకలు కావచ్చు, తద్దినాలు కావచ్చు, ఫంక్షన్లు కావచ్చు, ఏమైనా సరే కావచ్చు కాక, బయట వాళ్ళు ఎవరన్నా వచ్చి మీకు తెలియని వాళ్ళు తింటున్నారు అంటే వాళ్ళు తిన్నవ్వండి, అంతే తప్ప ఎవడ్ర వీడు అని చెప్పేసి ఆ రకం చేయకండి. మహా అయితే ప్లేట్ మీల్స్ ఎంత అండి? 500, 300, 1000 రూపాయలు అంతేనా? వాటి కోసం అక్కడ ఉన్నటువంటి ఆ ఎన్విరాన్మెంట్ చెడగొడతారా? ఒక మనిషి కడుపులు చక్కగా అన్నం అన్నది నింపుకున్నాడు మీ వాళ్ళని సంతోషం, మరి వాడిని బాధ పెడతారా? తప్పు కదా. దయచేసి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, ఎవరైనా కావచ్చు కాక, చిన్న వేడికైనా పెద్ద వేడికైనా సరే, ఎవరైనా సరే కానివ్వండి, బయట వాళ్ళు వచ్చి తింటున్నారంటే చక్కగా తినవ్వండి. అయితే ఎప్పుడు కోప్పడాలి? వాళ్ళు అక్కడ తినకుండా ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తూ ఉంటే అప్పుడు మీరు కోప్పడండి, అప్పుడు మీరు శిక్షించండి, ఇతరులకు ఇబ్బంది కలిగిస్తే. వచ్చామా తిన్నామా వెళ్ళామా అన్నట్టుగా ఉంటే ఎందుకు పాపం వాళ్ళని అలా చేయకండి.